హలో నమస్తే, నేను మునీర్. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ జస్ట్ ఇన్ 5 మినిట్స్. రెండో రోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మొదటి రోజు బిగ్ బాస్లో ఏదైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే టాస్క్ ఇచ్చారో అదే టాస్క్ని కంటిన్యూ చేశారు. చివరిగా హౌస్లోకి ఎంటర్ అయిన వరుణ్, విత్కాకి ఆ క్వశ్చన్స్ అడిగారు ఆ టీం. మొదట బిగ్ బాస్ ఇంటి సభ్యులతో మాట్లాడుతూ హౌస్లో ఎలా ప్రవర్తించాలో తెలిపారు. ఆ తర్వాత మొదటిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే టాస్క్ ఇచ్చారు కదా, ఆ టాస్క్లో ఆన్సర్ చెప్పిన వాళ్ళలో ఎవరి ఆన్సర్స్ అయితే వారికి నచ్చలేదో చివరి 6 స్థానాలని డిసైడ్ చేసుకోమని ఆ టీంకి చెప్పారు. టాస్క్ సభ్యులైన శివజ్యోతి, రవికిషోర్, అశ్రేడీలు చివరి 6 స్థానంలో ఉన్న పేర్లను బిగ్ బాస్కు తెలిపారు. వారే వరుణ్, రాహుల్, రితిక, శ్రీముఖి అండ్ బాబా భాస్కర్ అండ్ ఫైనల్గా జాఫర్. బిగ్ బాస్ వారి పేర్లను నామినేట్ అయినట్టుగా తెలిపారు. వారు క్యాప్టెన్సీకి నామినేట్ అయ్యారా లేదా ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారా అనేది మెన్షన్ చేయబడంతో ఆ డిస్కషన్తోనే ఆ డే అంతా సాగిపోయింది. డే 2 స్టార్ట్ అవ్వగానే బాబా భాస్కర్, జాఫర్ యోగా చేస్తూ నవ్వులు పువ్వులు పూయించారు. ఆ తర్వాత కూడా ఎలిమినేషన్ రౌండ్ గురించి ఇంటి సభ్యులు గార్డెన్ ఏరియాలో డిస్కషన్ మొదలుపెట్టారు. ఆ తర్వాత సాంగ్తో బిగ్ బాస్ డే 2 స్టార్ట్ అయ్యింది. అలాగే అలారం మోగడంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కావాల్సిన సామాగ్రిని పంపించారు. ఆ తర్వాత కిచెన్లో హడావిడి. ఆ తర్వాత బిగ్ బాస్ ఒక లేఖ పంపగా ఆ లేఖలో ఒప్పో సెల్ఫీ మూమెంట్ గురించి ఉంది. సాయంత్రం 4 గంటలకు ఇంటి సభ్యులందరూ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ కోరిక మేరకు హేమ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లారు. కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లిన హేమకు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే పక్కవారికి హెల్ప్ చేసే టాస్క్. దాన్ని అర్థం పర్థం లేని టాస్క్ అని కూడా అనొచ్చు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులతో మాట్లాడుతూ నామినేట్ అయిన వ్యక్తులు ఇంటి సభ్యులలో ఎవరో ఒకరిని మానిటర్గా ఎన్నుకోమని తెలిపారు. వారు హేమని మానిటర్గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ హేమను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో నామినేట్ అయిన వ్యక్తులలో ఎవరో ఒకరిని రీప్లేస్ చేసి ఇంటి సభ్యులను నామినేట్ చేసే అవకాశాన్ని హేమకు కల్పించారు. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ని కూడా ఇచ్చారు. మొత్తంగా 2వ రోజు బిగ్ బాస్ చూస్తే అర్థం బద్ధం లేని టాస్కులతో బోరింగ్ అనిపించిందనే చెప్పాలి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ FB TV. అండ్ ఫర్ మోర్ లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ డౌన్లోడ్ FB తెలుగు యాప్.